ఆ మాటకొస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండాలి. మధ్యలో నా గొడవ ఎందుకురా? అది కాదు బామ్మర్దే. నోర్మయ్య, వాడిని బామ్మర్దే అని అంటే నీ నాలుగు కోసేస్తాను. అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం ఉంది. బుర్రతో ఆలోచించరా, రేపే నేను మేనేజర్ అయిపోతాను. మార్తి గారు కొంటాను, డ్రైవింగ్ సీట్ లో నేను, నా పక్కన పొద్దు 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 మీద నా చెయ్యి చెయ్యి. నీకంటే ముందు అప్పు చేసి నేను మారుతి గారు కొంటాను, డ్రైవింగ్ సీట్ లో నేను. చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా అమ్మాయి ఓనర్ లాగా కనబడతావు. పెళ్లి చేసుకుంటాను, చేసుకోవడానికి వీల్లేదు. కావాలంటే వచ్చే జన్మ. ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా. నువ్వే చెప్పావు. అవును, నేనే చెప్పాను, ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నా. పాపం, వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా? అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను ఒక బ్రోకర్ లాగా నువ్వు ఒక వద్దు. నా మాట్లాడడానికి నోరేనా వచ్చిందిరా? ఏమన్నాడు? ఈ చీర నీకోసమే తెచ్చాం. నాకెందుకండి? వద్దండి. పర్వాలేదులే పద్మ. ఎలా ఉంది నాన్న? మహాలక్ష్మిలా ఉందంటున్నారు. ఏమ్మా, సరిగ్గా భోంచేవా? ఇంత సన్నగా ఉంటే ఎలా? మా ఊరికి తీసుకెళ్లి బాగా తమలపాగులు పెట్టి, అదే తిండి పెట్టి లాంచి పంపిస్తా ఉంటున్నారు. ఒరేలు, మా పేరెంట్స్. నమస్కారం. నమస్తే. నీతో మాట్లాడడానికి వచ్చారు. పద్దు ఇక్కడ ఉందండి. పద్దు, పెద్దవాళ్ళ ముందు కూర్చోచ్చా? గురా చెప్తాను. అదేటా? వెళ్ళి కాఫీ తీసురా. వాళ్ళు కాఫీ తాగారు. అదిగో. పర్వాలేదు, నువ్వు తాగిరా పో. అమ్మయ్యా, ఇంతకాలానికి మా వాడు పెళ్లి కొప్పుకున్నాడంటే అంతా మీ చలవే బాబు. చిరంజీవి పెళ్ళా? నాకు చెప్పలేదే. మీ కజిన్ నన్ను ఎలా టీచ్ చేస్తుందో, అందుకే లోపలికి వెళ్ళమన్నాను. ఇలా ఎగతాలు చేస్తే ఆయనకి బాంతి అవుతుంది. నువ్వు ముందు లోపలికి వెళ్ళి పో. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఆఫీస్ లోనా? జూ పార్క్ వెళ్దాం. జూ చిచ్చి, హోటల్కి వెళ్ళాం పదని. వెంకటేష్, ఏమిట్రా ఇది? నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? ఏమిటమ్మా, నువ్వు ఇప్పుడు వచ్చావు? అత్తయ్యా, రండి. ఏమ్మా, మా వాడేదో నిన్ను కొట్టాడు తిట్టాడు అన్నారు. అదే లేదు అత్తయ్యా. అదేమిటో మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి. కొండి మన జూకెళ్ళండి. నీకోసం ముసలి గ్యాంగ్ వచ్చింది. రండి 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 రండి. ఏదేదో విన్నాం బాబు. మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం. వెరీ గుడ్. మా మామగారు మీరు ముందు లోపలికి వెళ్ళండి. పెద్దవాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిదంటున్నారు బాబు. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి. అమ్మా అమ్మా అమ్మా, గుర్తుందా? ఓ, అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటారు? నోర్మయ్య. ఈ అబ్బాయి ఎవరు? పక్కింటి వాడు. ఓహో, మీరిద్దరు కాస్త ఇలా వస్తారా? అదేలా, ఆయనకి పెళ్లి కార్యదన్నారు చెప్పారు. నేను హాయిగా ఉన్నాను. మరి చంటి అలా చెప్పాడేమిటి? చంటి మా ఇక్కడికిప్పుడు వచ్చాడు. మీరు మా తాతగారితో మాట్లాడి, మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే. మీ అబ్బాయి మా మనవరాలి చాలా హింస పెడుతున్నాడట, మా సంటి చెప్పాడు. అదేం లేదండి, పువ్వులా చూసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంతకీ నువ్వెవరు బాబు? అల్లుడు, కాబోయే అల్లుడు. అల్లుడా? అవును, అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నాడా? మీరు చెప్పింది వాస్తవమే ఉండదా? మరి ఏమి చెప్పేది? అదేనయ్యా. వెళ్ళొస్తాను బాబు. ఏంటత్తయ్యా, ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు. నేను వెంటనే వెళ్ళకపోతే మీ మావయ్య పేకాటలో ఇల్లు కూడా తాకట్టు పెడతారు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా. నేను బస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నేను దింపొస్తానులే బాబు. పదండమ్మా. వస్తాను. ఎన్నిసార్లు చెబుతావయ్యా, నాకు అర్థం అయ్యింది. మాట్లాడారా? మీరు మాట్లాడింది ఈ లోకల్లో అర్థం చేసుకుంది ఒక్కరేనా? పాపం మూగవాడు, సరే అవును అనకపోతే బాధపడతాడని నేను తలూపాను. వస్తాను అల్లుడు. అలాగే. అల్లుడు ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాడు. తెలుసు, అతను అల్లుడని అనకూడదు. అతనికి ఇంకా పెళ్లి కాలేదని, మన పద్మ తనకి చెల్లెలు అవుతుందని చెప్పాడట. మన మాటలను బట్టి అర్థమైంది అది. మీకు వినబడదు కనుక అందంలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది. ¶¶
నేనే చెప్పాను. అయినా నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. వెళ్ళండి నాన్న, వెళ్ళండి. నీ కళ్ళ ముందు పద్మ గురించి మేము అన్ని మాట్లాడుతుంటే నువ్వెంత బాధపడి ఉంటావో మాకు తెలుసు. కానీ నీకు సారీ చెప్పడం కంటే ఆ అమ్మాయి కాళ్ళు పుచ్చుకోవడం మంచిది. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చేతి ఉప్పు తిన్నాం కనుకే నీ బండారం బయట పెట్టట్లేదు. మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని వారం రోజులుగా వాళ్ళ ఊరికి పంపించే, లేదా ఉద్యోగం మానేసి వెళ్లి కాపురం పెట్టు. పద్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడికి? నా పుట్టింటికి కాదు, లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లి చేసి పంపించారు. మళ్ళీ అక్కడికి వెళ్లి వాళ్ళే ఎందుకు బాధ పెట్టాలి? మరి మీరే నాకు భార్య స్థానం ఇవ్వనప్పుడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాను? రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, కుప్పతొట్లో. నాకు చదువు లేదు కాబట్టే కదా నన్ను చెల్లి అన్నారు వాళ్ళతో. ఇంటి పని వంట పని చేసినందుకు కూడా నేనేం బాధపడలేదు. కానీ నాకు తెలియకుండా వాళ్ళు నా మీద మోసపడ్డారు. నేనెందుకు తెలుసా? నీ ఎందుకు అలా చేశాను? నీ ఉద్యోగం కోసమే కదా. రేపు మీ ఆఫీస్ లో నిన్ను మేనేజర్ చేస్తాను. ఒక్కసారి నీ భార్య నా దగ్గరికి పంపు అంటే పంపారని నాకు నమ్మకం కట్టలేదు. నీతో కాపురం చేయటం కంటే నడి వీధిలో ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటావా? ఉంటాను. మీ భార్య నన్ను ఎవరికి చెప్పను. మీరు కూడా దయచేసి ఎవరికి చెప్పొద్దు.